సెంట్రల్లో చాలా పెద్ద పెద్దల్ని ఎదుర్కొన్న గుండెరాయిది మీరు చేసే పిచ్చిపాటి పనికి ఎవడరా భయపడేది 100 అడుగులు ముందుకే పడతాయి తప్ప 100 అడుగులు ముందుకే పడతాయి తప్ప వెనక్కి తగ్గేది ఉండదు 100కి 100% మూల్యం చెల్లించుకోక తప్పదని నక్కానంద బాబుకి నీ చెంచానగరుకు మొత్తాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాను గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారికి నా శిరసు వంచి థాంక్యూ సార్ ముఖ్యమంత్రి వారు కూడా ఒక దళితుడికి జరిగిన అన్యాయాన్ని పరామర్శించడానికి వారి ఆఫీస్ వారు కూడా వెంటనే పరామర్శించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెస్క్యూ చేసి కాపాడబట్టే ఈ ఇల్లు కూడా తగలబడకుండా ఆల్మోస్ట్ అలా చెట్టు తగలబడిపోయిందండి ఆ ఇల్లు తగలబడిపోయి చుట్టుపక్కల అంతా రెసిడెన్షియల్ ఏరియా గ్యాస్ సిలిండర్లు పేరితే ఏందండి పరిస్థితి ఈ ప్రజాక్షేత్రంలో స్వేచ్ఛ స్వతంత్ర హక్కులతో బతికే హక్కు నాకు లేదా భారతదేశ పౌరసత్వం కలిగిన ఆంధ్రరాష్ట్ర పౌరసత్వం కలిగిన వ్యక్తిని నాకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు నాకు లేదా తెన్నంటి వాసాలు లెక్కబెట్టే కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటివాడిని ఎదిరించి గట్టిగా మాట్లాడి వాయిస్ వచ్చే హక్కు నాకు లేదా కోటం రెడ్డి కాదు వాడు అయ్యి వచ్చినా సరే సమాధానం చెప్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా వాస్తవండి వాళ్ళు నన్ను ఏదో చంపేస్తామని చెప్పి నన్ను ఏదో ముట్టడిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి కోటం రెడ్డి గురించి మాట్లాడితే నన్ను అసాసినేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నా కుటుంబం జోలికి వచ్చిన నా జోలికి వచ్చారు నా ఆఫీస్ టచ్ చేశారు నా ఆఫీస్ని తాకారు కాబట్టి నన్ను తాకినట్టే బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఏంటో చూపిస్తా మీలాగా రౌడీజంతో కాదు అది చేయాలనుకుంటే వేరే పరిస్థితులు ఉండేవి ఐఎమ్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఐఎమ్ వర్కింగ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ ప్రిన్సిపల్స్ తెలిసిన వ్యక్తిగా గౌరవప్రదంగా లీగల్గా న్యాయస్థానాలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద గొప్ప నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ముందడుగు వేస్తానని భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛా స్వతంత్ర హక్కులతో ముందుకు పోతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అర్ధరాత్రి సింగిల్ రింగ్కి ఫోన్ తీసిన ఆరిఫ్ హఫీజ్ గారికి నా సెల్యూట్ చెప్తూ వెంటనే వెనువెంటనే స్పందించిన రమానాయక్ సిఐ గారికి అభినందనలు చెప్తూ ఎందుకంటే ఇక్కడ పక్కన ఇంట్లో వాళ్ళ మీద కూడా అడ్డు వస్తే ఆ మా వెల్ విషర్స్ ఉన్న పక్కన రామకృష్ణ గారి మీద కూడా అద్దాలు ఇసిరేసి రాళ్ళు ఇసిరేయడం జరిగింది వాళ్ళ ఇంట్లోకి మా ఇంటి మా ఆఫీస్ పక్కన ఉన్న వాళ్ళ మీద వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది మా గేట్ వాచ్మెన్ మా సెక్యూరిటీ గార్డ్స్ మీద పెట్రోల్ పోసి నిప్పెలిగించిపోతే వాళ్ళు పరిగెత్తారండి ఇటు సెక్యూరిటీ గార్డ్స్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించిపోతే వాళ్ళు పరిగెత్తారు ఇటు తప్పించుకున్నాడు కాబట్టి సజీవ లెక్కలు ఉన్నాడు మా గేట్ వాచ్మెన్ ఇట్రా మా చెఫ్ మా ఆఫీస్ చెఫ్ బుజ్జమ్మ గారు ఆమె బ్రదరు ఈయన ఆమెను కూడా బెదిరించారు పెట్రోల్ పోసి ముందుకు రెండు రోజుల క్రితం అటాక్ చేసినప్పుడు కూడా ఈ ఆఫీస్ తాళం వేశారు ఆఫీస్ 6:30 క్లోజ్ అవుతుంది ఆఫీస్ తాళం వేసిన తర్వాత ఆఫీస్ క్లోజ్ అయిన తర్వాత వచ్చారు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఈయనకి ఇంకా దెబ్బలు తగలేదండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చారు ఈయన కాల్ ఫ్రాక్చర్ అయింది ఆయన పెద్ద ఆయన సెక్యూరిటీ గార్డ్స్లో ఒకళ్ళు నాకు ఇక్కడ నైట్ వాచ్మెన్గా కూర్చుంటారు ఈయన మీద పెట్రోల్ పోసి ఈయన్ని చంపే ప్రయత్నం చేశారు దీనికి సంపూర్ణ బాధ్యతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నక్కానంద బాబు గుండ్రలో ఉన్న నక్కానంద బాబు నాకు అర్థం కాని క్వశ్చన్ ఒకటే టీడీపీ వాళ్ళకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని గట్టిగా అడ్డుకునేదానికి స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు భారత రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్ర హక్కులతో అడ్డుకునేదానికి నేను ముందుకు పోతే నా ఆఫీసుని తగలబెడతారు నా వాచ్మెన్లు కొడతారు నా ఇంట్లో పనిచేసే నా ఆఫీసులో పనిచేసే వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూస్తారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడికి కలిగిన ప్రేమ ఏంటి ఇంత ప్రేమ దేనికి చంద్రబాబు నాయుడికి దీన్ని బట్టే అర్థమవుతుంది ఇదంతా కూడా నక్కానంద బాబు డైరెక్షన్ ఎందుకంటే వాళ్ళు నెల్లూరులో ఉంటారు అతను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇక్కడ నక్కానంద బాబు డైరెక్షన్స్ తీసుకొని ఆ నక్కానంద బాబు దగ్గర చిల్లర పనులు చేసుకునే పైరుగోలు చేసుకొని బతికేవాడు గోళ్ళ అరుణ్ కుమార్ కంప్లీట్గా ఈ ఆఫీస్ తగలబెట్టే దాంట్లో సౌపాటి రత్నం గోళ్ళ అరుణ్
వాళ్ళకు సంబంధించిన 10 మంది అనుచరులు రౌడీ షీటర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఈ వీరి గతంలో కూడా వీరు ఒక కేసులో నా ఇంటి దగ్గర రిక్కి నిర్వహిస్తే సిఐడి కంప్లైంట్ కూడా గోళరణ్ కుమార్ అనే వాడి మీద ఉంది నక్కానంద బాబు మీద ఉంది వాటన్నిటిని కూడా పరిశీలించి ఇమిడియట్ గా వీరిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి मंत्री గారు సాయంత్రం ఫ్లైట్ కి వచ్చి ఆఫీస్ విజిట్ చేస్తానని దాని యాసిస్ గా ఎలా ఉందో అలాగే ఉంచమని చెప్పి మినిస్టర్ గారు మాట్లాడారు మినిస్టర్ గారి భార్య సీమాత్వాలి గారు మాట్లాడారు నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ సాంప్ల గారు పిఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి వెను వెంటనే దీనిపైన ఎంక్వైరీ చేస్తాము దీనికి సంబంధించిన వీడియోస్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే ఆ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అన్నీ కూడా పెట్టమంటం జరిగింది కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారు సాయంత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవాల కాకపోతే రేపైనా సరే విజిట్ చేస్తారు సార్ వచ్చేంత వరకు ఈ ఆఫీస్ ఇలాగే ఉంటుంది సార్ నేను రాత్రి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా నా నోటితో నేను కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ వారికి చెప్పాను అండ్ సిఐ గారు పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు నేను ఇప్పుడే రీచ్ అయ్యాను గుంటూరుకి ఇప్పుడు నేను మీడియాని అడ్రస్ చేసి వెళ్ళి నేను కంప్లైంట్ లాంచ్ చేస్తాను